టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుపై క్రాక్ మూవీ డిస్ట్రిబ్యూటర్ రాజు చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది దిల్ రాజు పాపం పండిందని అతనికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన దిల్ రాజు కాదు కిల్ రాజు అని సినిమాలను చంపేస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు రాజు సంక్రాంతి కానుకగా రవితిథి నటించిన క్రాక్ సినిమా జనవరి తొమ్మిదిన విడుదలైంది అయితే ఈ సినిమా జనవరి తొమ్మిదిన ప్రీమియర్ షోతో రిలీజ్ కావాల్సి ఉండగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో సెకండ్ షోలు మాత్రమే పడ్డాయి తొలి రోజు రికార్డ్స్ కలెక్షన్ సాధించాల్సి ఉండగా రాత్రి నుంచి షోలు పడడం తొలి దెబ్బ పడింది అయితే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్స్ ఇవ్వకుండా దిల్ రాజు శిరీష్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నైజాం డిస్ట్రిబ్యూటర్గా నైజంలో సినిమా రిలీజ్ చేయాలంటే రెండు పెంటలున్నాయి అవి ఎవరు అంటే ఒకటి దిల్ రాజు రెండు శిరీష్ రెడ్డి ఇన్ని రోజులు వీళ్ళని నేను సార్ సార్ అని పిలిచి వీళ్లతో ఏళ్ళుగా పడలేకపోతున్నాను అందుకే ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది క్రాక్ సినిమా విషయంలో వీళ్ళు నియంత్రణ చేస్తున్నారు కోర్టులు పెట్టి క్రాక్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తే అది థియేటర్లోకి రాకుండా నియంత్రణ చేస్తున్నారు వీళ్ళు జనవరి తొమ్మిదిన రిలీజ్ అని చెప్పాం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయినా దొరుకుతుందేమో కానీ వీళ్ళ దర్శనం మాత్రం చాలా కష్టం నైజాంలో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఈ రెండు పెంటల్ని దాటుకుని రావాలి వీళ్ళకి డిస్ట్రిబ్యూటర్ అంటే ఎలా కనిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు జనవరి ఒకటి నుంచి సార్ సార్ అంటూ రాజుగారి వెనుక తిరగాల్సి వస్తుంది మేము కోట్లు పెట్టి సినిమా కొన్నా వీళ్ళ వెనుక ఎందుకు పడ్డామో అర్థం కావడం లేదు నైజాంలో దిల్ రాజు గారి లాగానే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కానీ ప్రతి డిస్ట్రిబ్యూటర్ని దగ్గరికి వచ్చి థియేటర్లు ఎందుకు ఆడాలి నీతో మాకు ఎంతో అవసరం ఉంది మాతో కూడా నీకు అంతే అవసరం ఉంటుంది థియేటర్లు నడవాలంటే మేము సినిమా కొనాలి నా సినిమా నడవాలంటే నే థియేటర్లు కావాలి కోర్టులు పెట్టి సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన చివరికి థియేటర్స్ కోసం దిల్ రాజు వెనక తిరగాల్సి వస్తుంది ఈ వ్యవస్థ మారాలనే నేను ఈరోజు మాట్లాడుతున్నా జనవరి ఒకటి నుంచి వీళ్ళ వెనక తిరిగితే జనవరి ఎనిమిదిన అంటే క్రాక్ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు శిరీష్ రెడ్డి అంటాడు సినిమా రిలీజ్ కాదు నువ్వు డబ్బులు కట్టవు అని అంటాడు ఇదే దిల్ రాజు ఇస్మార్ట్ శంకర్ డిస్ట్రిబ్యూట్ చేస్తే నా కొడుకు డబ్బులు కట్టిండా అని అంటాడు చాలా బూతులు కూడా తిట్టారు వీళ్ళు నేను ఏడాదిన్నర ముందు ఈ సినిమా కొన్నా జనవరి ఎనిమిదిన వీళ్ళు ఎన్ని చెప్పినా నా కష్టం నేను పడి సినిమా రిలీజ్ చేసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెంట్స్ ఉన్నా సరే సినిమా రిలీజ్ చేశాం శనివారం రాత్రి సెకండ్ షో నుంచి రిలీజ్ చేసుకున్నా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చాం వీళ్ళు ఏమంటారంటే నీ సినిమా బాగుంటే తీయం బాగలేకపోతే తీసి పారేస్తామన్నారు గతంలో కూడా వీళ్ళు మంచిగా ఉన్న సినిమాల విషయంలో ఇలాగే చేశారు వాల్మీకి డిస్కో రజా సినిమాలను అలాగే తీశారు రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదామన్నారు తీరా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయింది అయినా కూడా పదో తారీఖు నుంచి మళ్ళీ పాత పంచాయతీనే దిల్ రాజు వెనుక ఏడుకొండలవడానికి తిరగాల్సిన పరిస్థితి మీటింగ్కు వెళ్తున్నాం థియేటర్స్ ఇస్తారేమో అన్న హోప్తో పైగా ఈ సినిమా తెలుగు సినిమా వల్ల హీరోనే గతంలో భద్ర రాజా గ్రేట్ చేశారు ఆయన పేరు మీద కోట్లు సంపాదించుకున్నారు దిల్ రాజు ఆ విశ్వాసంతో అయినా ఈ సినిమాని కిల్ చేరు కదా అని వెళ్తే నాకు చెత్త థియేటర్స్ ఇచ్చి మంచి థియేటర్స్ అన్ని వాళ్ళకు తీసేసుకున్నారు కోకట్పల్లి లాంటి మెయిన్ ఏరియాలో డబ్బింగ్ సినిమా మాస్టర్కి ఎన్ని థియేటర్స్ ఎందుకు అని అడిగితే ఒకరోజు ఆగు అన్నారు గతంలో కూడా ఆయన ఇలాగే చేశారు వాల్మీకి సినిమాకు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తే అదే రోజు ఇంకో డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేసి దానికి ఎక్కువ థియేటర్స్ ఇచ్చాడు వాల్మీకి సినిమా రిలీజ్ చేస్తుంటే సెప్టెంబర్ పదమూడున అంటే అతను గ్యాంగ్ లీడర్ కూడా అదే డేట్ అంటాడు ఎందుకంటే పక్కోడు ఎదవకూడదని మళ్ళీ మీటింగ్ పెట్టడం పంచాయతీ చేయడం ఎప్పుడు ఇదే తంతు సరే అని సెప్టెంబర్ ఇరవైనా రిలీజ్ చేసుకోండి అని చెప్పారు సర్లే అనుకుని సెప్టెంబర్ ఇరవైనా వాల్మీకి రిలీజ్ చేస్తే బందోబస్తు అనే డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేసి దానికి ఎక్కువ థియేటర్స్ ఇచ్చాడు ఈ మహాన్ బావుడు ఇన్నాళ్ళు వీళ్లకు ఇచ్చి అన్నా అని అనుకుంటూ వస్తే వీళ్ళు నా కాళ్ళలోనే పొడుస్తారు ఇక వీళ్ళని తట్టుకోలేకపోయా చివరికి డైరెక్టర్ హీరో వరణ్ అడిగితే థియేటర్లు ఇచ్చి వాళ్ళకి సహాయం చేశా అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి డబ్బులు కాకుండా చేశారు అయినా భరించా నిన్న మా నిర్మాత ఠాగూర్ గారు దిల్ రాజును కలిస్తే ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏంటి కంప్లైంట్ చేస్తున్నావంట నీకు థియేటర్స్ ఇచ్చారంట కదా డెబ్బై పర్సెంట్ ఇచ్చారట కదా అని అన్నారు నాకు ముప్పై పర్సెంట్ న్యాయం జరిగింది డెబ్బై పర్సెంట్ న్యాయం జరిగిందని చెప్పా డబ్బా థియేటర్స్ నాకు ఇచ్చి కోర్టులు వచ్చే థియేటర్స్ లాగేసుకున్నారు దిల్ రాజు నా దగ్గర డబ్బు ఉంది నైసాంలో నేనే కింగ్ అనుకుంటున్నాడేమో నీ గతం ఏంటి అన్నది అందరికీ తెలుసు పెళ్లి పందిరికి ముందు నీ చరిత్ర ఏంటి కాస్ట్యూమ్ కృష్ణ పెళ్లి పందిరి సినిమా ఇవ్వకపోతే నట్లు బోల్ట్లు అమ్ముకునేవాడు ఇప్పుడు ఈయన నన్ను ఏరా పోరా అంటున్నాడు సహనం కోల్పోయి పన్నెండు మంది ముందు నన్ను అవమానించాడు నేను రెస్పెక్ట్ ఇచ్చి సార్ సార్ అంటుంటే ఆయన మాత్రం పోరా అంటున్నాడు అసలు దిల్ రాజు తన గురించి ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు మిస్టర్ దిల్ రాజు నువ్వు రతన్ టాటా కంటే గొప్పవాడా నువ్వు ఒక వ్యక్తివి నీకు సుధాకర్ రెడ్డి సహాయం చేస్తే నీ లాగ్ బాగుండి ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నావు గురువు లాంటి సుధాకర్ రెడ్డిని ఏం చేశావో అందరికీ తెలుసు నువ్వు దిల్ రాజు కాదు గిల్ రాజువి సినిమాలను చంపేస్తున్నావు సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా ఆదాయం రాకుండా నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్స్ని చంపేస్తున్నావు మానవతా విలువల్ని చంపేస్తున్నావు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా సినిమాలు తీసుకోదని థియేటర్స్ వాళ్ళని బెదిరిస్తున్నారు ఈ బెదిరింపులకు పాల్పడే వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోండి నయం ఏమయ్యారో చూశారు కదా మీకు కూడా టైం దగ్గర పడుతుంది నువ్వు అంతవి నీ దగ్గర మేము బానించాలనుకుంటున్నావా అంటూ దిల్ రాజుపై సంచలన కామెంట్స్ చేశారు క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి